నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండల కేంద్రంలోని బస్టాండు సెంటర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 56వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ మండల అధ్యక్షుడు అక్బర్, టీడీపీ నాయకుడు కలం మాట్లాడుతూ, తమ నాయకుడు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని, నిండు నూరేళ్లు జీవించాలని, ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా 56 కిలోల భారీ కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. తెలుగుదేశం పార్టీ మరియు జనసేన, బీజేపీ అందరూ కూటమిగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డేని ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనం ఏఎస్పేట దర్గాలో ప్రత్యేక పూజలు చేసి, ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు టీడీపీ జనసేన మరియు బీజేపీ కూటమి నాయకులు అందరూ కలిసి ఈరోజు పవన్ కళ్యాణ్ బర్త్డే చాలా ఘనంగా చేసుకుంటున్నాము. ఈరోజు బస్టాండ్ సెంటర్లో ఆయన పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసుకుని ఆయనకి ప్రత్యేకంగా మనం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతాం. మా బాస్, మా ప్రాణం, మా ఆరాధ్య హీరో, మా అభిమాన జనసేనాని, డిప్యూటీ సీఎం శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్తులో ఆయన రాజకీయంగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనసారా కోరుకుంటూ, మా బాస్ పుట్టినరోజును పురస్కరించుకొని వారోత్సవాలు నిర్వహిస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రంలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి పవన్ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాం. అభిమానులంతా పాల్గొని రక్తదానం చేయాలని కోరడమైనది. ఇట్లు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ఆంధ్ర రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షులు పోతురాజు టోనీబాబు మరియు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు బూదూరి వెంకటేష్, బూదూరి సుధీర్.